ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగర్థ వివసం ప్రతిపత్తయ్యే వందే పార్వతీ పరమేశ్వరం సదాశివ సమారభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్టోబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి రెండో ఇంట్లో రవి కేతు బుధులు అలాగే మూడో ఇంట్లో శుక్రుడు పదకొండో తారీఖు నుంచి బుధుడు ప్రవేశము అలాగే సప్తమ స్థానంలో శని వక్రీకరించి స్థానంలో రాహు దశమ స్థానంలో గురువు లాభస్థానంలో కుజుడు మెరసి ఈ యొక్క సింహరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితం అనేటువంటిది మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి శుభ అశుభాలు మిశ్రమ ఫలితాలని కలగచేస్తాయి కాబట్టి మంచి సగమే చెడు సగమే ఉంటుంది పైగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అక్టోబర్ రెండవ తారీఖు రోజున కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది సింహరాశి వారికి కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో ఈ ద్వితీయం ఏం చెప్పబడుతుంది కుటుంబ స్థానము మనోస్థానము అలాగే ధనస్థానము కంటికి సంబంధించినటువంటిది వాక్కుకు సంబంధించినటువంటిది వీటన్నిటికి సంబంధించినటువంటి సూచించేది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి వాగ్వివాదాలు జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి విధంగా మీరు కోపతాపాన్ని ప్రదర్శించకూడదు ఎక్కువగా మీరు హైపర్ టెన్షన్కి గురి కాకూడదు లౌక్యముతో కుటుంబ సభ్యుల యొక్క సమస్యల్ని పరిష్కరించుకోండి ఇక ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనగా మీ ఖర్చులకి సరైన సమయంలో సరైనటువంటి విధంగా మీకు ధనం అందకపోవచ్చు లేదా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీరు ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు అడిగితే మొహమాటం కొద్ది డబ్బులు ఇచ్చే ఇచ్చేయవచ్చు అవి మళ్ళీ మీకు తిరిగి రాని బాకీలుగా ఉండిపోవచ్చు అలాగే ప్రధానముగా మనస్సు ఇక్కడ మనస్సు చంచలమైపోవడము అనగా మనస్సు ప్రశాంతంగా లేని స్థితిని మీరు ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల మీకు కలగవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా గురువు బలంగా ఉన్నాడు అలాగే యోగకారకుడైనటువంటి కుజుడు కూడా బలంగా ఉన్నాడు ఈ కారణం చేత మంచి స్థితిగతులు కలుగుతాయి ముఖ్యంగా నిరుద్యోగస్తులు అక్టోబర్ పదిహేడో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు ఉద్యోగార్థులు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కుటుంబ పరముగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి లౌక్యముతో కుటుంబ సభ్యులతో మీరు వ్యవహరించండి ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులకి కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది ఇక ఎఫ్ఎంసీజీ మరియు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విద్యాలయాలు జ్యువెలరీ రంగంలో అలాగే ఈ సంబంధించినటువంటి సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్ సంబంధించినటువంటి వాటిలో ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ఆదాయం మాత్రం గోచరం అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే వ్యాపార విస్తరణకి మాత్రము ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి నూతన ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు నూతన ప్రాజెక్టు చేయడానికి మంచిది కాదు రైతులకి మాత్రము అడ్వాంటేజ్గా ఉంటుంది మంచి దిగుబడిని పొందే విధంగా మీ యొక్క పంట సాగుబడి సాగుతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రాబడి ఖర్చులు ఎప్పుడు ఏ రోజుల్లో ఉంటాయి ఏ విధంగా ఏ రోజుల్లో ప్రశాంతత ఉంటుంది ఏ రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రోజున ఈ రోజున ఒకటో తారీఖు రోజున మీరు ఒక సంపూర్ణమైనటువంటి సంతృప్తితో ఉంటారు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకొని ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నాను అనే భావన మీకు కలుగుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ సాధించామనే సంతృప్తి ఉంటుంది ఇక రెండు మూడు తారీఖుల కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహణ ప్రభావము మరియు ధనపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కాబట్టి ఈ రెండు మూడు తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇక నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము మీకు జీవితంలో కొంత యోగాన్ని కలగచేస్తుంది ముఖ్యంగా సోదర సోదరి మనులు తెలిసిన వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మీకు మంచి జరుగుతుంది ఒక స్త్రీ మీకు సహాయ సహకారాలు అందించడం తద్వారా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం అనేటువంటిది ఈ యొక్క నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో గోచరం అవుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా సమస్యలు అధికంగా ఉంటాయి ఈ యొక్క ఐదు రోజుల పాటు ఇక ఏడు ఎనిమిది తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు అందున అనేక ఆలోచనలతో సతమతం అవ్వడము కొద్దిగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇష్యూస్ మీకు రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి మీరు కేర్ తీసుకోండి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇవి సంపూర్ణముగా అనుకూలమైనటువంటి రోజులు పన్నెండు పదమూడు తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది అవసరానికి తగ్గట్టుగా ఖర్చులకి తగ్గట్టుగా మీకు డబ్బులు చేతికి అందుతాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానముగా రాని బాకీలు వసూలవుతాయి ఈ యొక్క పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జీవిత భాగస్వామితో వచ్చేటువంటి పురపచ్చాలు భాగ వ్యాపార భాగస్వామితో వచ్చేటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించుకొని మరియు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీ జీవితంలో చక్కటి అభివృద్ధి ఉంటుంది ఏత తబాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి సాధారణంగా మిశ్రమ ఫలితాలు అందున సూర్యగ్రహణ ప్రభావం వలన కొంత సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ఇక్కడ మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి ఈ మేష వృషభమిధున తుల ధనుస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యగ్రహణ ప్రభావ దోష నివారణార్థమై ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యగ్రహణ దోష నివారణ హోమాదులు ఈ సెప్టెంబర్ అక్టోబర్ మూడవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతుంది పన్నెండు గంటల లోపల గోతనామాలను నమోదు చేసుకోవచ్చు వాటికి పరిహెడ్ పదిహేను వందల రూపాయలు అవుతాయి అలాగే ఈ సంబంధించినటువంటి అక్టోబర్ రెండవ తారీఖు రోజున భాద్రపద అమావాస్య సందర్భంగా తండ్రి వైపు మూడుతరాలు తల్లి వైపు మూడుతరాల్లో మరణించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది వాటి రుసుముకి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఈ రాశివారికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ రాశివారు మెరుగైన ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్ల ముద్ద నైవేద్యంగా పెట్టడము ముఖ్యంగా ప్రతిరోజు సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం కనుక చేస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవి మనం గోచార రీత్యా చెప్పుకునేటువంటి పరిష్కారాలు సమస్యలకి పరిష్కారాలు కాబట్టి అంటే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే రీత్యా నడిచేటువంటి దశాంతర్ దశల ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే సంపూర్ణముగా సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు గురుగారు మా ప్రేక్షకులకి ఎంతో విలువైన సమాచారాన్ని అందజేశారు